కాబోయే శ్రీవారు రచన ఇచ్చాపురం రామచంద్రం గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రచురితమైంది శ్రీమతి శిల్ప ఎవరి నుంచి ఉత్తరం అని ఆశ్చర్యపడుతున్నారా నేనే ఆ మధ్య పెళ్లి చూపల్లో మిమ్మల్ని చూసిన చక్రపాణిని సిగ్గుపడుతున్నారా స్త్రీకి సిగ్గు అందమే కానీ సిగ్గులో పడి ఉత్తరం సాకల్యంగా చదవటం మానేయకండే శ్రీమతి శిల్పా అని సంబోధించానని ఆ తర్జన భర్జనకు లోనవుతున్నారు వివాహితురాలైనా కాకపోయినా గౌరవనీయులైన స్త్రీ శ్రీమతి అనిపించుకుందుకు అర్హురాలే అని విన్నాను నాలుగు రోజుల కిందట మన పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి నాలాగే మీరు ఆనందము ఆందోళన ఆతృత కలగలిసిన చిత్రమైన మానసిక స్థితి అనుభవిస్తున్నారనుకుంటాను అవును స్త్రీకైనా పురుషుడికైనా వివాహం అనేది జీవితంలో అతి పెద్దది ముఖ్యమైనది ఆయన మలుపు ఈ మలుపు తిరిగాక అవతలి జీవితం ఎలా ఉంటుందో అన్న ఆతృత ఇద్దరికీ సహజమే ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవి బాల్య వివాహాలు కావు సరికదా ఒక విధంగా ఆలస్య కళ్యాణాలు లేట్ మ్యారేజెస్ వివాహ వేళకు స్త్రీ పురుషుల వయసులు తక్కువ ఉండటం లేదు పెద్దవాళ్ళై వ్యక్తిత్వం స్పష్టంగానో దృఢంగానో రూపుదిద్దుకున్నాక జరిగే వివాహం గనక పెళ్ళనగానే ఒకవైపు కళలు మరొక వైపు సందేహాలు రెండూ సహజమే యువతి యువకులకు పాశ్చాత్య దేశాల్లో అయితే డేటింగ్ ఉంది కనుక పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు వీలుంటుంది వధూవరుల ఇష్టాయిష్టాలు అక్కడ చెల్లుతాయి మనది అమెరికా కాదు భారతదేశం ఇక్కడ డేటింగ్ లేదు కానీ ప్రేమ ఉంది అది సినిమాల్లోనూ సీరియల్ నవలల్లోనూ ఎంత పుష్కలంగా వరదలై పారుతుందో వాస్తవిక జీవితంలో అంత అరుదుగా ఉంటుంది సినిమాలలోనూ కథల్లోనూ అయితే కాబోయే వధూవరులు పెళ్లి చూపుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు కొంచెం కొంచెమైనా ఆ మేరకైనా తెలుసుకునే మంచి పని చేస్తారు మిథ్య గౌరవాలలో కొట్టుకునే మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవటం అనేది బరితెగించడమే అవుతుంది ఇంకా అందుకో ఈ లేఖ మాటకు విలువ శాశ్వతత్వం నశిస్తూ రాతే మనుషులను కొంతవరకు బంధించి ఉంచగలుగుతున్న ఈ రోజుల్లో ఒక విధంగా ఈ పద్ధతే మంచిదేమో సరే అసలు విషయంలోకి వస్తున్నాను నా వయస్సు ఇరవై తొమ్మిది నాలుగేళ్ల కిందట ఉద్యోగం సంపాదించాను టౌన్లో ఒంటరిగా గదిలో ఉంటున్నాను అదిగో అప్పుడు మీరేమో ఏమేమో ఊహించుకుంటూ నన్ను అపార్థం చేసేసుకోబోతున్నారు నేటి సినిమాలు నవలలు ఏ యువకునైనా ప్రేమలో పడేయకుండా వదులుతున్నాయా నేనెవరినో ప్రేమించి ఉంటాననో లేదా నన్నెవరో ప్రేమించి ఉంటారనో మీరు చటక్కున అభిప్రాయపడితే అబ్బే అలాంటిది ఏమీ లేదు అని మాత్రమే అనగలను నేను నమ్మటము మానటము మీ వంతు ప్రేమలో పడలేదంటున్నాను కదా అని తొందరపడి నన్ను బుద్ధిమంతుల్లో జమేయకండి ఆనక పశ్చాత్తాపడాల్సి పడాల్సి రావచ్చు అలాగా పశ్చాత్తాపడవలసి పడవలసి రావటం నాకు ఇష్టం ఉండదు అందుకే కదా ఇలా మీకు ఉత్తరం రాయటం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండొచ్చునేమో కానీ తీరా పెళ్ళైపోయాక ఎంతగా ఎన్నిసార్లు అయ్యో అనుకున్నా మళ్ళీ మీరు నేను అవివాహితులమైతే కాలేం కదా అడుగు వేసే ముందే ఎంతో ఆలోచించాలంటారే వైవాహిక జీవితంలోకి ఏడడుగులు వేసే ముందు యువతి యువకులకు ఎంత ముందు జాగ్రత్త ఉండాలి నాకు జాగ్రత్త కొంచెం ఎక్కువే బ్రహ్మచారి శత అని నానుడి ఉద్యోగ బ్రహ్మచారి సహస్రమర్కటః ఏమో అంతవరకు ప్రతిదానికి నాన్న మీద ఆర్థికంగా ఆధారపడుతూ నలుగురిలోనూ నిరుద్యోగి అన్న చిన్న చూపు చూపడేవాడికి చూడబడేవాడికి ఉద్యోగం అనే కిరీటం వచ్చి పడగానే నడమంత్రపు సిరి నరం మీద పుండులాగా అతను నిలవనివ్వదు నిరుద్యోగ వైతరణిని చచ్చి చెడి దాటి ఉద్యోగపు తీరం చేరిన అతను గొప్పగా ఫీల్ అవ్వటమే కాదు తన గొప్పతనాన్ని ప్రదర్శించుకునేందుకు కూడా పాటుపడతాడు అదిగో అలా మొదలెట్టిందే ఈ సిగరెట్ ప్రకటనల్లో సినిమాలలో సిగరెట్ కాల్చే వాళ్ళు గొప్పగా కనపడ్డారు హీ మ్యాన్ అనిపించారు గొప్పగా కనిపించడానికి సులభ మార్గం సిగరెట్ అనిపించింది తర్వాత నా చుట్టూ ఉంటూ సిగరెట్ కాల్చే వాళ్ళ ప్రభావం గొడ్డు గోతిలో పడితే నలుగురు నాలుగు రాళ్ళు వేస్తారట నా బలహీనత చూసి నలుగురు నాలుగు కోణాల్లోంచి నన్ను బలహీనుండి చేశారు కపట స్నేహితుళ్లా ఇట్టే అంటుకుని మంచి స్నేహితుళ్ళ ఎంతకీ వదలకుండా ఉంది సిగరెట్ ఈ సిగరెట్ అలవాటైందే అలవాటు ఉందే ఇది నిజంగా వేసేటప్పుడు వేప మొక్క తీయబోతే అసిరెమ్మే పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికి రాగానే నేను చేసిన మొట్టమొదటి పని సిగరెట్ మానేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టడం ఎందుకంటే సిగరెట్ స్త్రీకి చాలా శత్రుత్వం అట ఈ దేశంలో భర్త పదే పదే తన పెదవుల మధ్య ఉంచుకుని పరవశిస్తూ పీలుస్తూ కాల్చే సిగరెట్ మీద స్త్రీకి చాలా అసూయ కలుగుతుంది అతను ఎక్కడికి వెళ్ళినా అతను హృదయానికి అంటి పెట్టుకునో సిగరెట్ పెట్టి జేబులో ఉంటుంది జేబంటే హృదయానికి దగ్గరే కదా మరి కర కమలాలను అలంకరించిచో అధరాల అలంకరిస్తూనో ఉండే సిగరెట్ను చూసి స్త్రీ తన ఆస్తి మీద అది అన్యాక్రాంతం జరుగుతున్నట్టుగా అసూయ చెందటం ఆగ్రహించటం సహజమైన న్యాయమే అందుకనే సిగరెట్ భార్యాభర్తల మధ్య కలతలు రేపుతుంది దాంపత్యంలో ఈ విషయం మీద నేను ఒకటి రెండు మంచి కథలు చదివాను నేను బ్రహ్మచారినైనా నా మిత్రులు కొందరు వివాహితులే కాపురం చేసుకుంటున్న వారే వాళ్లతోనూ వాళ్ళ కుటుంబాలతోనూ చనువుగా ఉంటాను కనుక భార్యాభర్తల మధ్య సిగరెట్ ఎటువంటి సమస్య కాగలదో దాని పరిణామాలు ఎలా ఉంటాయో స్వయంగానే చూశాను అందుకే జీవితంలోకి భార్య అనే భాగస్వామిని ఆహ్వానించబోయే ముందు వాతావరణ కాలుష్యానికి దాంపత్య జీవిత వాతావరణ కాలుష్యానికి దారితీసే స్మోకింగ్ వ్యసనం నుంచి విముక్తి చెందడం నా ప్రథమ కర్తవ్యంగా భావించాను సిక్యూర్ నా అలవాటును తప్పించలేకపోయింది విల్ పవర్ ఎఫెక్ట్ కూడా నిల్లే అయిపోయింది సిగరెట్ కాల్చే ముందు ప్రతిసారి పాకెట్ మీద ఉండే చట్టబద్ధమైన హెచ్చరిక స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అను మూడు సార్లు చదివేవాడిని ఫలితం లేక చిత్తుగా ఓడిపోయాను నేను సిగరెట్టు మిగిలిన మళ్ళీ కనుక నేను స్మోకర్ని ప్రస్తుతం రోజుకొక ప్యాకెట్ అంటే ఒక పది సిగరెట్లుతో సాగుతున్న ఈ అగ్నిహోత్ర వ్రతం భవిష్యత్తులో ఎంత మాత్రమూ దినదిన ప్రవర్ధమానం కాబోదని నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను కొంత అనుభవం మీద కూడా చెప్తున్నాను కాబట్టి ఈ విషయంలో మీరు నన్ను విశ్వసించవచ్చు సానుభూతి చూపచ్చు శిల్ప సాటర్డే ఈవినింగ్ ఫీవర్ గురించి మీకు వినే ఉంటారు పట్టభద్రులు అనుదినం పేపర్ చదివేవారు తరచుగా ఆంధ్ర ఆంగ్ల పత్రికలు చూసేవారు మీకు సాటర్డే ఈవినింగ్ ఫీవర్ గురించి తెలియదేమో అని నేను సందేహపట్టమేమిటి నా తెలివి తక్కువ కానీ ఆ ఫీవర్ అమెరికా నుంచి భారతదేశానికి వ్యాపించింది ముఖ్యంగా సిటీస్లోని ఉద్యోగ బ్రహ్మచారులకి దానికి తగిన కారణం ఉంది కొంత వయసు వచ్చాక ఒంటరితనం అనేది స్త్రీకైనా పురుషుడికైనా దుర్భరమే మనసు తోడు కోసం ఆక్రోశిస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే యువకుడికి ఉద్యోగస్తుడి కోసం నిరీక్షించే యువతికి లేట్ మ్యారేజ్ తప్పనిసరే అందుచేత ఒంటరితనానికి తోచకపోవటానికి మనలాంటి వాళ్ళందరూ గురవుతూనే ఉన్నారు రేపు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంది అని అనుకునేసరికి నేటి దినచర్య ఎంత సజావుగా సాగిపోతుందో మరునాడు సెలవనేసరికి ఒక్కసారిగా మనసు అస్తవ్యస్తమైపోతుంది ఈ బ్రహ్మచారి జీవితంలో శనివారం ఎంత విచిత్రంగా సాగుతుందో గమనించి సహృదయంతో అర్థం చేసుకోండి శనివారం ఉదయం రూముకు దగ్గరలో ఉన్న కాఫీ హోటల్ వాళ్ళు వేసే వెంకటేశ్వర సుప్రభాతం వినపడేసరికి మేలుకుంటాను రోజు ఎనిమిది వరకు మంచం దగిన వాడిని సుప్రభాతం వింటూనే స్నానం అవి కానిచ్చి భక్తిగా దేవుడికి నమస్కారం పెట్టుకుంటాను తర్వాత రొటీన్ మామూలే ఆఫీస్కి పోతాను అంతవరకు బాగానే ఉంటుంది సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తానా మనసు అదోలా అయిపోతుంది రేపు ఆదివారం ఆఫీస్కి సెలవు అనే రికార్డు మొదలవుతుంది మనసులో ఒక్కసారి అంతా శూన్యం అయిపోతుంది స్తబ్దత ఆవరించేస్తుంది కాలం కదలకుండా ఆగిపోయినట్టు గడవనట్టు ఏవీ తోచకుండా అదిగో అలాంటి క్షణంలోనే బోర్ అనే దెయ్యం నా మనసు మీద దండెత్తి అతి సులభంగా లొంగ తీసుకుంటుంది ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ కదా అన్నట్టు డెవిల్ అంటే మీకు తెలుసా బహుశా తెలిసి ఉండదు డెవిల్ అంటే తెలుగు సీరియల్గా అనువదించబడిన ఆంగ్ల నవల కాదండి శిల్ప డెవిల్ అంటే విస్కీ అందుకే మీకు అది తెలియదు డెవిల్ అంటే తినేసేది మనిషిని ఆవహించి మనసును ఆవరించి మరి ఏమీ తోచకుండా చేసేది విస్కీ మనిషి ఆరోగ్యాన్ని ధనాన్ని కాలాన్ని తినేసేదే రేపు ఆదివారం అనేసరికి శనివారం సాయంత్రం ఈ డెవిల్ నన్ను ఆవహించేస్తుంది బారికి వద్ద ఫ్రెండ్స్ బారుకు పద ఫ్రెండ్స్తో జోరుగా గడుపు అని నిలువనివ్వకుండా తినేయటం ప్రారంభిస్తుంది ఒంటరిగా ఉంటానేమో ఈ డెవిల్ నన్ను ఇట్టే జయించి పారేస్తుంది వారానికి ఒకసారి ఒక్కసారే దీనికి లొంగిపోతూ ఉంటాను అయితే మరో మనిషి కాలక్షేపం ఉంటే ఈ డెవిల్ని సాటర్డే ఈవినింగ్ ఫీవర్ని తప్పకుండా గెలవగలన భావం నాకు లేకపోలేదు డెవిల్ని బర్న్ చేసేయాలని శాశ్వతంగా బర్న్ చేసేయాలని నాకు చాలా ఇదిగా ఉంది నిజంగా సిగరెట్ లాగే విస్కీ కూడా స్త్రీకి అసహ్యం ఆగ్రహము కలిగించి దాంపత్య జీవిత సుఖంలో నిప్పులు పోసేదే చూస్తున్నానుగా చుట్టూ ఉన్న కొందరిని శిల్ప చేదుగా ముఖం పెడుతున్నారు కాదు నా గురించి తెలుసుకుంటూ ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో ఏమేమి చదవాల్సి వస్తుందో అని భయపడుతున్నారు కాదు మరొక్కటి చెప్పి జాబితా ముగించేస్తాను వర్రీ అవ్వకండి సుఖ సంసారానికి మగవాడి స్నేహితులు స్నేహాలు కూడా శత్రువులు అవుతాయంటారు అప్పుడప్పుడు వీరి ప్రభావం తక్కువ కాదు స్నేహం మంచిదే కానీ మితిమీరితే ఇది అపవాదే అవుతుందేమో ఇల్లు పట్టకుండా స్నేహితులతో తిరుగుతూ వేళాపాళా లేకుండా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తలుపు తట్టే భర్తని ఏ ఇల్లాలు ఎన్నాళ్ళని భరించగలుగుతుంది ఆమె ఎంత ఉత్తమ ఇల్లాలైనా తనని ఇంటి దగ్గర ఒక్కతేనే వదిలేసి అతని మట్టుకు అతను బలాదురుగా తిరిగే మగాణ్ణి ఎలా క్షమించగలుగుతుంది నాకు స్నేహితులు లేరని స్నేహితులు లేవని స్నేహాలు లేవని కూడా కాదు అయితే నేను హద్దుల్లోనే ఉంటాను నా స్నేహాలు స్నేహితులు నా శ్రీమతికి ఏమాత్రం అసౌకర్యం కలిగించని కలిగించరు అని ఘంటాపదంగా చెప్పగలను మీరు నమ్మండి ఇంతసేపు మీకు నేను నా గురించి అన్ని నిరుత్సాహకరమైన విషయాలే చేదు నిజాలే చెప్పాను కదా మీ మనసును బాధ పెట్టాను ఏం చేసేది కీడించి మేలించమని కదా ఆరి వ్యక్తి అందుకని ముందుగా నాలో నాకు కనిపించే చెడుని చెప్పాను అయితే నేనేమి సినిమాల్లోలాగా నవలల్లో పాత్రను కాను కదా కేవలం మంచి లేదా అంతా చెడ్డతోనే ఉండటానికి మనిషిని కనుక సహజంగా నాలో మంచి కూడా ఉంటుంది చెడు కూడా ఉంటుంది శిల్ప ఇంతవరకు నాలోని అవలక్షణాలు మాత్రమే చదువుతూ మీరు నా గురించి సకల గుణాభిరాముడు అనే వేసుకుని ఉంటారు పొరపాటు కాదది వాస్తవమే ఇంకా నాలో నాకు కనిపించే మంచి లక్షణాలని చెప్తాను టూకీగా లేకపోతే నాకు ఆత్మస్థుతి మీకు బోరుగా కూడా అనిపిస్తుంది తనకు తాను ప్రశంసించుకోవటం ఆత్మహత్య సదృశ్యమే నాకు పేకాట రాదు చిరాకు కూడా గంటలకు గంటలు నడు నొప్పి పెట్టేలా కూర్చుని కూర్చోవటం కనుక సెలవు రోజులు ఇల్లు క్లబ్ అయ్యే ప్రమాదం ఎంతమాత్రమూ ఉండదు పందేల పట్ల అజ్ఞానమే కాదు అసహ్యం కూడా ఈజీ మనీ మీద ఆశ అభిలాష రెండూ లేనివాడినే కనుక ప్రభుత్వ లాటరీ టికెట్లు కూడా కొనను మాటలతో కానీ చేతలతో కానీ ఒకరిని హింసించడం అంటే సంస్కార రాహిత్యంగా భావిస్తాను కనుక నాకు రచయితలలో నవలలలోని రాక్షసులు లాంటి మగపాత్రలకు పోలిక ఉండదు ఏమాత్రం సాయంకాలం నేను ఎలాగూ షికార్ గెళ్ళొస్తుంటాను కనుక సరదాగా శ్రీమతితో షాపింగ్కి వాకింగ్కి వెళ్ళటానికి సంకోచించను మంచి కంపెనీయే ఇవ్వగలను ఇన్ని కబుర్లు చెప్తున్నారో మరి కట్నం సంగతి అని మీకు సందేహం కలుగుతుంది అడగాలనిపిస్తుంది కదా అవునా నా ఓటమి అంగీకరిస్తున్నాను ఈ విషయంలో అమ్మని నాన్నగారిని ఎదిరించలేని అసమర్థుణ్ణి జయించలేని ఆసక్తుణ్ణి నా సంస్కారం కంటే వారి సంప్రదాయం ఎక్కువ బలమైంది మరి అయితే ఒకటి మాత్రం నిర్ద్వందంగా నిస్సందేహంగాను చెప్పగలను పెళ్ళయ్యాక డబ్బు తెమ్మనో వస్తువులు తెమ్మనో పుట్టింటిని దోచిమ్మనో పీడించే హీ నుండి కానుగాక కాను కిరసనాయులతో హత్య చేసే కిరాతకుణ్ణి కానుగాక కాను జీవితం అనే సరదా ప్రయాణానికి శ్రీమతి జీవన సహచరి అని భావిస్తాను నేను అందుచేత మీ క్షేమ పట్ల మీకు ఎటువంటి భయాలు సందేహాలు అక్కర్లేదు నేను మనిషినే తప్ప రాక్షసుని కాదు దేవుణ్ణి కాదు నా హద్దులు శక్తి సామర్థ్యాలు నాకు కొంత తెలుసు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తాననో లేక క్షణ క్షణం మీ వెంటే ఉంటాననో అనలేను ఎందుకంటే అలాగా నాకు సాధ్యం కాదు మీకిట్టే బోరు కొట్టేస్తుంది ఇరవై నాలుగు గంటలు ప్రేమిస్తూ కూర్చుంటే ఆఫీస్కి వెళ్ళి పనిచేసి జీతం తెస్తారు జీతం లేకపోతే బొవ్వొచ్చేదేలాగా నేను గుమస్తాని నా జీతం మేరలో సాధ్యమైనంత వరకు ఇద్దరం సుఖపడదాం నా జీతానికి మించినవైతే మీ కోరికలు సరదాలు తీర్చలేను సోమండి శిల్ప ఈ పాటికి నేనంటే ఏమిటో ఈ ఉత్తరం దేనికో మీకు కొంత అవగాహన అయ్యే ఉంటుంది అనుకుంటాను ఇక మీరు ప్రశాంతంగా ఆలోచించుకోండి నా వంటి వాడితో సహజీవనం సాగించేందుకు సుముఖులో కారో నిర్ణయించుకోండి మీ నిర్ణయం మీద వ్యక్తుల పరిస్థితుల ఒత్తిడి ఉండకూడదు మీకు మనస్ఫూర్తిగా అంగీకారం అయితేనే మన వివాహం జరగాలి నా గురించి మీకు నేను ఎలా తెలిపానో అలాగే మీ గురించి మీ ఇష్టాయిష్టాల గురించి ఆలోచనల గురించి కోరికలు బలహీనతల గురించి నిస్సంకోచంగా నిర్మోహమటంగా వ్రాయండి మీరు నన్నే కాదు నేను మిమ్మల్ని తెలుసుకోవాలి కదా సహజీవనం సాగించవలసిన ఇరువురిలోనూ ఒకరు మరొకరితో సర్దుకుంటే చాలదు రెండో వారు మొదటి వారితో సర్దుకుపోగలగాలి అలాగే మీరు నా గురించి మాత్రమే కాక నేను మీ గురించి కూడా తెలుసుకోవాలి నాకు అమ్మాయిల గురించి తెలిసిందల్లా సినిమాలు చూస్తారని సీరియల్స్ అవుతారని సరదాలే తప్ప ఏం కావు చిన్న చిన్న సరదాలు కూడా లేకపోతే జీవితం బోరు కొట్టేదు వివాహం జరిగిపోవటమే కాదు ముఖ్యం వివాహానంతరం ఇద్దరూ విధి లేక కాక నిజంగా హాయిగా జీవించగలగాలి అందుకే మీ గురించి తెలుసుకోవాలనే ఆతృత ఆశ్రద్ధ విద్యావతులు సంస్కారులు అయిన మీరు నా ఉత్తరాన్ని అపార్థం చేసుకోరని సరిగానే అర్థం చేసుకుంటారని నా ఆశాభావం ముఖాముఖి మాట్లాడుకుందుకు అనుకూలించని పరిస్థితులు పెద్దలు మరి కాబోయే వధూవరులు ఒకరి గురించి ఒకరు ముందుగా తెలుసుకునేందుకు మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాగ ఉత్తరాల ద్వారా కంటే మరో మార్గం ఉందని నేను అనుకోను శిల్ప కలిసి జీవించవలసిన వాళ్ళం కళ్యాణం జరిగితే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలని వెయ్యి అబద్ధాలతో జరిగే పెళ్ళి కంటే ఒక్క అబద్ధం కూడా లేకుండా అన్ని నిజాలతో జరిగే పెళ్ళి ఫలప్రదం అవుతుందని విశ్వసించేవాడిని కనకే ఈ ఉత్తరం మీ జవాబు కోసం నా అడ్రస్ రాసిన కవరును జత చేస్తున్నాను ఎదురు చూస్తూ మీ భవదీయుడు చక్రపాణి చూసారా ఎంత చక్కగా ఉందో కథ ఆయన మొత్తం ఆయనకున్నటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ మొత్తం చెప్పి పంపించాడు అనమాట ఇంకా వేరే డిస్కషన్స్ ఏముండవు దీంట్లో ఫ్యూచర్లో ఉండకూడదు కావాలంటే ఇప్పుడే ఆగిపోదాం నో ప్రాబ్లం అనేది అలాగే ఆమెను కూడా అలాగే ఆహ్వానిస్తున్నాడు ఆమెకు ఉండే బాధలు ఆమెకుండే అలవాట్లు ఆమెకు ఉండే ఇవన్నీ కూడా నాతో పంచుకోండి అని ఎందుకంటే ఫ్యూచర్లో వాటి పేరు చెప్పి మనం విడిపోవడం అనేది జరగకూడదు అనేది ఒక మంచి ప్రయత్నం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు